అందరికీ ఇస్లామీయ పద్ధతిలో అస్సలాము అలైకుం. ఇప్పుడు మనం గ్యాస్ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది తెలుసుకుందాం. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎలా వస్తుంది? సరైన సమయానికి భోంచేయకపోవడం వల్ల, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానందువల్ల, మసాలాలు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మలబద్ధకం ఏర్పడి సరిగా మల విసర్జన కానందువల్ల, ఇలాంటి సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కనబడుతూ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు పొట్టలో నొప్పి, మంట, ఛాతిలో నొప్పి, పులిత్రెంపులతో ఇలా రకరకాలటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీరు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. వాడినంతసేపు బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. దీన్ని పూర్తిగా నివారణ ఎలా చేసుకోవాలి? నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ చిట్కాలు మీరు పాటించినట్లయితే పూర్తిగా నివారణ అవుతుంది. మీరు ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ నేను చెప్పినటువంటి ఈ చిట్కాలను పాటిస్తే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటటువంటి వ్యాధిని తరిమి కొట్టొచ్చు. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి తెలుసుకుందాం. మొట్టమొదట వాము 100 గ్రాములు తీసుకోండి. సోపు 100 గ్రాములు తీసుకోండి. జీలకర్ర 1 ఇంటి జీలకర్ర 100 గ్రాములు తీసుకోండి. జీలకర్ర వాము ద్వారగా వేయించుకోండి. ఈ 3 ఇంటిని కలిపి పౌడర్ తయారు చేసుకొని ఒక డబ్బాలో నిలవ ఉంచుకోండి. ప్రతిరోజు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవారు 4-5 సార్లు 3 వేళ్లకి ఎంత వస్తుందో అంత పౌడర్ నోట్లో వేసుకొని సప్రించండి. తరచూ మీరు ఇలా చేసినట్లయితే మీకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ దూరమైపోతుంది. ఒకవేళ ఈ పౌడర్ని మీరు తినలేకుంటే అందులో కొంచెం పటికి బెల్లం పొడి కలుపుకొని తినవచ్చు. ఉదాహరణకి అది 300 గ్రాముల పౌడర్ ఉంది, అందులో 100 గ్రాములో 150 గ్రాములు కండ చక్కెర, పటికి బెల్లం అంటారు, కలకండ అని కూడా అంటారు, దీన్ని పౌడర్ చేసుకుని అందులో మిక్స్ చేసుకుని తినవచ్చు. మరొక చిట్కా, 1 టేబుల్ స్పూను వాము పొడి తీసుకోండి, 1 బౌల్లో వేయండి. అల్లం రసం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ అల్లం రసం, తేనె, వాము పౌడర్ 3 మిక్స్ చేసి ఎప్పుడైతే మీకు గ్యాస్ ప్రాబ్లం అనిపిస్తుందో అలాంటప్పుడు తినట్లయితే మీకు ఆ సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మరో చిట్కా, 1 కప్పు వేడి నీళ్లు తీసుకొని వాము పొడి 1/2 టీ స్పూను అందులో వేసి బాగా కలిపెట్టి వేడి వేడిగా కాఫీ టీ తాగినట్లు తాగుతూ ఉంటే గ్యాస్ సమస్యలు దూరమైపోతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, ఛాతిలో నొప్పి, పులిత్రెంపులు ఇవన్నీ దూరమైపోతాయి. ఈ చిట్కాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకోండి. ఎవరైనా ఆఫీస్ వర్క్ చేసేవారు భోజనం తర్వాత కొంచెం జీలకర్ర లేకపోతే కొంచెం సోపు కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని నవ్వుతూ ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణమైపోతుంది, గ్యాస్ సమస్య లేకుండా పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.